అంత బాగుందండి. నేను ముందు చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇంత చక్కటి తెలుగు చిత్రం భక్తిభావంతో అంతా చక్కగా మాట్లాడుతుంటే మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్ల. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అది అవసరమా? భావం నుంచి చక్కన మళ్ళీ బ్రేక్ వెళ్తూ ఉంటుంది బ్రెయిన్. దయించి యాంకర్లు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు అసలు మాతృభాష మన భాషను మనం గౌరవించుకోవాలి. పరభాషను ద్వేషించద్దు, మాతృభాషని స్మరించండి. అది నా కోరిక. తర్వాత ఈ సినిమాను అద్భుతంగా తీశారు శ్రీనివాస్ గారు, నిర్మాత గారు డబ్బులు వెచ్చించారు, గట్టిగా చలం గారు బాగా రాశారు, అంతా సవ్యంగా ఉంది. నాకు అనిపించినటువంటి ఒక చిన్న అనుమానం ముందు పెడుతున్నాను. సాయి దైవం అంటే బాగుండేది ఏమోనండి. సాయే దైవం అంటే ఆయన తప్ప దైవం లేడు అనేటువంటి భావన అంటే నాలాంటి అల్పుడు ఆలోచించుకున్నట్టు ఉంటుంది. సాయే దైవం అంటే సాయి ఒక్కడే దైవమా, ఎవరు లేరా, తప్పు కదా అది. అంటే నాకు అనిపించింది సాయి దైవం కాదు ఇంకో రకంగా. అంటే అబ్బోర్డు చూడగానే నిన్న మీరు కార్డు ఇచ్చి వెళ్ళారు మొన్న, నాకు అప్పుడు అనిపించింది ఆ రోజు అందాం అనుకున్నాను, మళ్ళీ ఇవాళ ఏదో టైం వచ్చి మాట్లాడాను. పెద్దలు థియేటర్లు తర్వాత ఇవి డిస్ట్రిబ్యూటర్లు దొరకట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఇది ఇప్పుడు కాదండి సమస్య. కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమాలు పడుతున్నటువంటి బాధ మామూలు కాదు. నేను వన్ మ్యాన్ షోగా 15 సంవత్సరానికి గొడవ చేస్తున్నాను దీని గురించి. ఎవ్వరు పట్టించుకోరు, ప్రతివాడు మైక్ పట్టుకుని ఇక్కడికి వచ్చి కవాన్ అది ఇది అంటమే తప్ప ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇవాళ రేపు ఆ సినిమాలకు ఉన్నటువంటి క్రేజు ఈ సినిమాకి లేదు. ఎందుకంటే మనం బతుకు తెరువులోనే తేడా వచ్చేసింది. ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ వస్తుందో తెలియట్లేదు, ఏమి ఇంగ్లీషు ఎందుకుందో బాధం తెలియట్లేదు. ఇంట్లో పని వాళ్ళని పలకరిస్తే ఎవరండి వచ్చిందంటే పని మంచి ఆంటీ అండి అంటారు. పని మంచి ఆంటీ ఏమిటి నాకు అర్థం కాదు. పని మంచి ఆంటీ, దోబి ఆంటీ ఇలాగా ఆఖరికి ముసుకొచ్చిన వాడు కూడా ఇదివరకు అమ్మ ఆకలేస్తున్నామని పెట్టమనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆంటీ ఏమైనా ఉంటే పెట్టమ్మా అంటున్నాడు. నవ్వుకుంటున్నాం మనం, చూడండి మనమే చేస్తున్నాం ఈ తప్పు, ఎవ్వరు చేయట్లే, మనకు మనమే పాడైపోతున్నాం. అందుకే ప్రభుత్వాన్ని నేను మనవి తీర మనస్తీర ప్రార్థించేది ఏమిటంటే ముందు మనుషులకి సివిక్ సెన్స్ నేర్పండి. ఎందుకంటే నేను మొన్న మధ్యన ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కానీ స్మోకింగ్ అనే బోర్డు ఉంది తప్ప నో స్మోకింగ్ లేదు, బోర్డు లేదండి. వాడు అక్కడికి వెళ్ళి స్మోక్ చేస్తాడు, చచ్చినట్టు అక్కడే కూర్చుని వచ్చేస్తాడు, బయట తాగితే పెనాల్టీ పడదు. మనకు అట్టా కాదుగా, నో స్మోకింగ్ బోర్డులు ఎక్కువ, అసలు స్మోకింగ్ కనపడదు, వచ్చపోయే రాదు అని బోర్డు పెడితే అది మూసేస్తాడు మన వాడు. వచ్చపోయిరా 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 అని నవ్వుతుంది. నేను ఈ సభలో చెప్పడం కాదండి, ఇలాంటి సినిమాలు అద్భుతమైనటువంటి ఇలాంటి సినిమా బతికి బట్టగట్టాలి అంటే ప్రజల్లో ఈ మార్పు రావాలి. అది నేను ప్రార్థిస్తున్నా అందరినీ. సినిమా అద్భుతంగా తీశారు, పెద్దలందరూ ఆశీర్వదించారు, పెద్దలు చెప్పారు. ప్రజల్లో ముందు అసలు మన భాష, మన దైవం, మన ఇవి ఆ బ్రెయిన్ పోయిందండి, ఆ మనసు పోయింది. వాళ్ళకేం తక్కువ చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు. మన దౌర్భాగ్యం ఎంతవరకు వచ్చిందంటే కన్న తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతుంది. అలాంటి తెలుగు పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం సినిమా అద్భుతంగా తీశారు, ఇవన్నీ బాగున్నాయండి. ఇలాంటి సినిమాలు ఆడాలి అంటే విజయచంద్ర గారు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇలాంటి వేషాలు వేసి అంత విద్వత్తున్న ఆయన ఈ సినిమాలో సాయి సాయి అని ఆయన పేరు. ఎందుకంటే నేను ఫారిన్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు ఒకసారి 8 గంటలకి ఆయన ప్రోగ్రామ్ అని చెప్తే రాత్రి 1 గంట పెట్టారు.
అంతవరకు అందరూ సూట్లేసుకుని మాట్లాడారు ఇంగ్లీష్ తెలుగు మహాసభ పేరు ఆ 1 గంటన్నరకి 2 మొత్తం ఆడిటోరియం ఆయన కోసం వెయిట్ చేస్తుంది సత్యం నా కళ్ళతో నేను చూశాను అంత అద్భుతంగా షూట్ అయ్యి అంత చక్కగా చేయగలిగినటువంటి వారు అంత కష్టపడి పని చేశాం దయించి నేను కోరుకునేది ప్రభుత్వం వారు చేయాలంటే 96 రూల్స్ పెడతారు అలాంటి వద్దండి బోల్డ్ మందికి రాయితీలు ఇస్తున్నారు ఇలాంటి సినిమా తీసిన వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేయండి అసలు అసలు ముందు ట్యాక్స్ లేకుండా చేయండి ఏమొద్దు వారం రోజులు 10 రోజులు ఆడుతుంది ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి ఇంకో సినిమా తీయడానికి ఇలాంటి ధైర్యం చేస్తారు అలాంటివి లేకుండా గవర్నమెంట్ ఏమో చేయాలంటే వాళ్ళకి మాత్రం దేవుడు అంటే ఉందా ఇలాంటి మీటింగులకు వచ్చి మాట్లాడటం తప్ప నాకు లేదండి నాకు ఈ మధ్యన వయసు వచ్చి నాకు దేవుడి మీద మనసు పడింది కాబట్టి నా కోరిక అదండి ముందు ప్రజల్లో మార్పు రావాలి ఇలాంటి సినిమాలు బతికి బట్ట కట్టాలంటే మనం మన ప్రేక్షక దేవుళ్ళు అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి దాన్ని పైకి తీసుకురావాలి కాబట్టి తెలుగు వారికి తెలుగు ప్రేక్షకులకి మనస వాచ కర్మణ నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే ఇలాంటి సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగుంటాయండి ఇవాళ రేపు ఇలాంటి సినిమాలు తీయడానికి ఒక గుండె ఉండాలి అలాంటి గుండె ఈ నిర్మాత గారికి ఈ దర్శకులకి ఉందంటే మనం వారి నిజంగా అభినందనీయులు కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడో చేసేలోపు మనం రిలీజ్ అవ్వగానే మనమే 4 రాళ్ళు వేసి ఆ సినిమాను బతికించమని ప్రాధేయపడుతున్నా నమస్కారం ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత గారికి దర్శకుల గారికి అందరికీ యూనిట్ అందరికీ ప్రత్యేకంగా మరీ మరీ చెప్పుకోవాలంటే బాబా గారికి ఒక నటుడుగానే నేను మాట్లాడుతున్నా నటుడుగా ఆనాడు కరుణామయుడులో నేను చేస్తున్నప్పుడు నాకు నటన రాదు నటించటం ఎలాగో తెలియదు అప్పుడే కొత్తగా వచ్చాను 74 సంవత్సరంలో అలాంటప్పుడు ఆ కరుణామయుడు ఆయన ఒక మతస్థాపకుడు కాదు అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన వచ్చింది ఆయనకి ఒక మతం అనేది ఉండుంటే ఆ వేషం వేయటానికి ఏ క్రైస్తవకు రాను ఎన్నుకునేవాడే తప్ప ఎటువంటి బంధము అనుబంధము లేనటువంటి ఒక ఆయన గురించి తెలియని వాడిని ఎన్నుకుని ఎందుకున్నాడు అన్న దాని గురించి నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే సమాజంలో మార్పులు